బతికిల పడుతున్న సర్కార్ బడి మన ఊరు మన బడితో ప్రయోజనం శూన్యం లక్ష్యానికి ఆమడ దూరంలో బడులు టెండర్ల దశలోనే కొన్ని స్కూల్లు మరో ఏడాదైనా కంప్లీట్ అవ్వడు అవ్వడు గగనమే నర్సంపేటలో పెచ్చులూడి విద్యార్థుల గాయాలైని ఇక్కడ ఇక్కడ ఈ మన ఊరు మన బడితో ఏం చేశారంటే ఎంత పెద్ద దోపిడి అంటే మన ఊరు మన బడితోని పెయింటింగ్ కాంట్రాక్ట్ డిజిటల్ బోర్డుల కాంట్రాక్ట్ ఇగో ఈ కాంట్రాక్ట్ मेगा कंपनी की अपजेपिंड संतोषराव दग्गर निलबड़ी अभी मेगाने 7000 कोटि रूपायल कांट्राक्ट अंटे कालेश्वरम लो 130000 कोट्लु आखर की मन ऊर मन बड़ी 7000 कोट्ल कांट्राक्ट పెచ్చులూడి పిల్లలకు గాయాలు ఏందన్న బాత్రూములు కట్టలేవు ఈ సర్వనగర్ కట లేకపోతే మేము కట్టిస్తాంటే పాపం ఆకుల శ్రీవాణి పోయి లేదన్నా మేము కట్టిస్తాం అన్న మా ఏరియా అని పోయింది మీరు స్కూల్ కు పోయి పుస్తకాలు ఇస్తే మీ మీద స్కూల్ కు పోయి పుస్తకాలు ఇస్తే बुक्स सारे गवर्नमेंट पंपाल टेक्स्ट बुक्स नोटबुक्स रेका पिल सदभागमी गवर्नमेंट स्कूलों प्रभुत्व पाठशाला चलो पेद पिछड़क नोटबुक्स पदव तरगति पिछड़क ओ पद बुक्स बुक्स पची इच्छी अम्म बदे तीन मार मल्ना टीम स्कूलों के वाल समय वृधा अतदी वाल राे ये मलारे అన్నా ఈ స్కామ్ కు సంబంధించి ఏ కంపెనీలు అయితే టెండర్ లో పార్టిసిపేట్ చేసినాయో ఒక బెంచ్ ఒక బోర్డు డిజిటల్ ఇండియాలో బెస్ట్ కంపెనీలు నన్న స్కామ్ 7200 కోట్లు దాని డీటెయిల్స్ అన్ని మీకు రేపిస్తా మెగా కృష్ణారెడ్డి అనేటోడు సంతోష్ రావు కలిసి ఎట్లా దోపిడీ చేశారో విత్ ప్రూఫ్స్ తో నాకు ఆధారాలు ఉన్నాయి గండిలే ఉంది నాత ఆ తమిళనాడు కంపెనీ వాళ్ళు పాపం వస్తే ఆఖరికి హైకోర్టులో లాయర్లను కూడా మెయింటైన్ చేశారు వాళ్ళ లాయర్లను కూడా కొనేసిరు ఈ బెస్ట్ కంపెనీ ఈ 7000 రూపాయల రేటుకి ఇస్తుంది ఇండియా మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా అదే కొటేషన్ కి ఇచ్చిరు ఇండియాలోనే తక్కువ ఖర్చుకి నాణ్యమైన ఇచ్చే కంపెనీని పక్కకు పెట్టి పనికిరాని కంపెనీని ఇచ్చిరు మీరు చెప్పినట్టు పెయింట్లల్లో కాంట్రాక్టే ఆ గొల్లాలు పెట్టే దగ్గర మోసమే డిజిటల్ బోర్డులు స్కామే కుర్చీలు బెంచీలు స్కాము ఇంకా మీరు దేని నదిలు పెడతారా మీరు అసలు దారుణం పిల్లలు మన ఊరు బరబడ అని చెప్పి అక్కడ ఆకునూరు మురళి సార్ ఆంధ్రప్రదేశ్ లో 27000 స్కూల్ బాగు చేశారు జగన్ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అద్భుతంగా డెవలప్ అయ్యింది ఆమ్ ఆద్మీ పార్టీ 3200 స్కూల్ బాగు చేసింది ఇక్కడ పేరుకు మన ఊరు మరబడ అని చెప్పి ఏలే కాంట్రాక్టర్లకు దోషి పెట్టిరు మన పిల్లలకు వచ్చిన పైసలు బలపాల పైసలు ఎత్తుకపోయి తిన్నారే బడి పోరగాలే అన్న యాక్చువల్ గా మన ఊరు మరబడి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రేక్షకులందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మన జనగామ బీబీపేట కామారెడ్డి దగ్గర సుభాష్ రెడ్డి గారు అనే ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఆయన చదువుకున్న స్కూల్ కి దగ్గరలో దాదాపు 6.5 కోట్లు పెట్టి స్కూల్ కట్టించిండు ఆ స్కూల్ ఇనాగరేషన్ కి కేటీఆర్ గారిని పిలిస్తే ఆ స్కూల్ చూసి ఈ కాన్సెప్ట్ వచ్చింది ఆయన వాళ్ళ ఊర్లో 3 కోట్లు పెట్టి పంచాయతీ బిల్డింగ్ కట్టించిండు 2 కోట్లు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లాలు కట్టించిండు మన ఊరు మరబడికి 6.5 కోట్లు ఆయన కన్నా లక్షల కోట్ల ఆస్తులున్నోలు చాలా మంది నాకు తెలుసు ఈ మన ఊరు మనబడి కాన్సెప్ట్ కూడా వీలది కాదు కేటీఆర్ గారు ఆ ప్రోగ్రామ్ కి ఎల్లినాక సబితా ఇంద్రరెడ్డి వీళ్ళంతా చూసి వాళ్ళకి మనసులో సిగ్గొచ్చి అప్పుడు కేటీఆర్ గారు వాళ్ళ అమ్మమ్మ ఊరు నాయనమ్మ ఊరు పెట్టించారు మరి మన ఊరు మనబడికి ఒక ప్రైవేట్ వ్యక్తి 6 కోట్లు కడితే ఇంకొక 7200 కోట్లు గవర్నమెంట్ ఎంత బడ్జెట్ ఇయ్యాలన్న అంటే అదొక్కటి అట్టు పెడితే గీడ మనం ఒక సంస్థ నారాయణపురం ఇది మునుగోడు నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీని స్కూల్ ని ఆ ఎన్ఆర్ఐ దత్తత తీసుకొని స్కూల్ బిల్డింగ్ కట్టిచేసి ఆ గవర్నమెంట్ కాలేజీలకు వచ్చే పిల్లలకు బస్సులు పెట్టిండు బస్సులు పెట్టి తిప్పిచి ఆఖరికి ఈ డిఓ వీళ్ళ ఒత్తిడితోని మొత్తం నీ బస్సులు వద్దు నీ స్కూల్ వద్దని వెళ్ళిపోయిన ఆయన సహకరించక దారుణం ఇది అంటే ఒక వ్యక్తులు ఇంత చేస్తుంటే వ్యవస్థ సపోర్ట్ చేయకపోవడం సర్వనాశనమే చేసిందంట ఇట్లా చేస్తే ప్రైవేట్